మేము సభలకి అడ్డుకోలేదు సభలకు అనుమతినిచ్చాం కానీ విశ్వవిద్యాలయాల్లో పరీక్షలు ఉన్నాయి విద్యాలయాల్లో రాజకీయాలను చొప్పించాలి అనేటటువంటి దాన్ని సంస్కృతి మంచిది కాదు కాబట్టి అక్కడ వద్దు అంటున్నాం అంటున్నారు దాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు అంటున్నారు సార్ రాజకీయ సమావేశం కాదు అని స్పష్టంగా అనుమతి పత్రంలో మేము పేర్కొన్నాం రాజకీయం చేసేది ఎవరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసలు వాళ్ళకేం సంబంధం అది నేను ఒక నేనే అప్లై చేసిన ఒక స్కాలర్గా నాతో పాటు ఒక ముగ్గురు స్కాలర్లు ఇద్దరు న్యాయ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నాం అక్కడ చదువుకున్న వాళ్ళం చదువుతున్న ప్రి పిహెచ్డీ ప్రీ సబ్మిషన్ చేసిన వాళ్ళం మేము ఇంకా మాకు హక్కులు ఉన్నాయి అక్కడ ఆ ప్రకారంగా దరఖాస్తు చేసుకుంటే ఇవాళ నాకు మధ్యాహ్నం రిజిస్టర్ గారు అధికారికంగా నా వాట్సాప్లో మీరు పెట్టుకున్న దరఖాస్తును మేము అనుమతించట్లేదు అని చెప్పారు అసలు వీళ్ళన్నీ కూడా ప్రొఫెసర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మర్చిపోయారు ఉద్యమ సమయంలో విశ్వవిద్యాలయాలను వాడుకున్నది వాళ్ళు లేనిపోని అని చెప్పేసి ఉద్యమాన్ని ఎవరు తెచ్చిపోయినా సరే ఉద్యమం వేరు వేరు వాళ్ళు చేసిందే రాజకీయం వాళ్ళు ఉద్యమం పేరు చెప్పుకొని రాజకీయం చేసే వాళ్ళు నిజంగానే విశ్వవిద్యాలయాలు అనేవి చైతన్యానికి ప్రతీకలు ఒక విప్లవానికి సమాజానికి మేలు జరగాలంటే మేధో మన గారు ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ చేసినటువంటి ఉద్యమాన్ని చాలా చాలా చేశారు చాలా ఎక్కువ చేశారు చాలా పెద్ద పాత్ర అది ఉద్యమం కానీ ఆ తర్వాత అక్కడ ఏమైనా రాజకీయాలు రాజకీయ పరమైన అప్పుడు మా ప్రభుత్వం ఉంది నేను కూడా అక్కడ ఉద్యమం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అక్కడ సీమాంధ్ర పాలక వర్గం నాయకత్వం ఇట్లాంటి కార్యక్రమాలకు అనుమతించకపోతే అక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ తిరుపతి రావు అసలు తెలంగాణ వచ్చిందంటే మాలాంటి వాళ్ళందరం కూడా ఉద్యమం చేసిన అంటే అక్కడ ఉన్నటువంటి వీసీ విద్యావేత్త తిరుపతి రావు ఆయన లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు సీతారాం నాయక్ గారు ఒక మాజీ ఎంపీగా ఉండేవాడే కాదు ఆయన ప్రభుత్వం చెప్పిన అంటే టీఆర్ఎస్ నాయకులు అంటుంది కానీ ఆ రోజు అక్కడ జరిగింది ఉద్యమము ఉద్యమ కార్యాచరణ తెలంగాణ కోసం ఈ రోజు జరుగుతున్నది రాజకీయం వీళ్ళు ఉద్యమం పేరు చెప్పేసి రాజకీయంగా మలుచుకున్నారు ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు యూనివర్సిటీలో చర్చలు జరుగుతాయి సమావేశాలు జరుగుతాయి కదా దాన్ని గౌరవించాలి కదా అంటే వీళ్ళు చెప్తున్నారు కదా వీళ్ళ వీళ్ళని మీరు మాట్లాడకండి కాకతీయ విశ్వవిద్యాలయంలో దాస్యం వినయభాస్కర్ పోతుండటం లేదా కేసీఆర్ రోజులు జరుపుతున్నప్పుడు వీళ్ళంతా ఎమ్మెల్యేలు అంతా వరంగల్లో ఉన్నటువంటి అరమకొండలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పోతున్నా లేదా అక్కడ దాకేందుకు మొన్న ఫిబ్రవరి పదిహేడో తారీఖున కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మొత్తం కరోనా నిబంధనలను ఉల్లంఘించి కేసీఆర్ గారు జన్మదిన వేడుకల్లో క్రికెట్ పోటీ నిర్వహించి బహుమతి ప్రధానోత్సవంలో ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నాయకులు మొత్తం విశ్వవిద్యాలయ వాతావరణాన్ని కలుషం చేస్తున్నారా లేదా కేసీఆర్ భర్జనే కాదు కవిత కేటీఆర్ టీఆర్ఎస్ నాయకుడు ఎవరు పుట్టినరోజులైనా అక్కడ మొత్తం వాతావరణం మొత్తం కూడా గులాబీమయం చేస్తుంది వాళ్ళు రాజకీయం చేస్తారు మేమేమంటున్నామంటే రాహుల్ గాంధీ గారు ఎక్కడికి వెళ్ళినా పాఠశాల విద్యార్థులతో కళాశాల విద్యార్థులతో విశ్వవిద్యాలయ విద్యార్థులతో మమేకమైతులు అక్కడ ఎక్కడా ప్రభుత్వాలు అనుమతి నిరాకరించలే అక్కడ ఉన్నటువంటి పాలక వర్గం వీసీలు ఉపకులపతులు అందరూ కూడా ఆయన ఆహ్వానిస్తున్నారు ఉదాహరణగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రెండు వేల పదిహేడులో రోహిత్ వేములైనటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు స్కాలరు ప్రతిభావంతమైన స్కాలరు అప్పుడు రాహుల్ గాంధీ గారు ఆయన చనిపోయినందుకు నిరసనగా పోరాటం చేస్తూ విద్యార్థుల తరపున కొట్లాడిండు రెండుసార్లు కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రావడం జరిగింది మరి కేంద్రీయ విశ్వవిద్యాలయానికి హైదరాబాద్లో ఉన్న విశ్వవిద్యాలయానికి రాహుల్ గాంధీ గారు రెండు సార్లు వచ్చినప్పుడు ఓయూకి గతంలో ఇది నా ధ్వరంలో ఆ రోజు కూడా అప్పుడు కూడా నేను దరఖాస్తు చేసుకున్న డీడీ కట్టినా అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి ప్రభుత్వం జోక్యంతో రద్దు చేసి రాజకీయం చేసింది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసలు వీళ్ళకి ఏం భయం అవుతుంది రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ వస్తే వీళ్ళకి భయం ఏంది ఒకసారి అడుగుదాం శోభ గారు ఒకసారి నేను మీ దగ్గరకు వచ్చే లోపొకసారి మళ్ళీ సీతారాం నాయక్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను ఎస్ సీతారాం నాయక్ గారు ఏం భయం అవుతోంది అని అంటున్నారు ఎస్ కాకతీయ యూనివర్సిటీకి టిఆర్ఎస్ నాయకులు వెళ్తూ ఉన్నారు అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయానికి కూడా రాహుల్ గాంధీ గతంలో వెళ్ళారు కానీ ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు అని అంటున్నారు అలాగే మొన్న కూడా ఉస్మానియా యూనివర్సిటీకి టీఆర్ఎస్ నాయకులు కూడా వెళ్లారని అంటున్నారు బిజెపి నాయకులు మా మా కోర్టు పెట్టుకున్నారు ఈటెల్ రాజేంద్రగర్ హాజరయ్యారు అంటే వాళ్ళందరూ వస్తే తప్పు కాదు ఒక కాంగ్రెస్ నాయకుడు తెలంగాణ ఇచ్చినట్టు రాహుల్ గాంధీ అది కూడా ఆర్ట్స్ కాలేజ్ ఆవరణ వీళ్ళు తీర్మానం చేశారు ఏమని చేశారు సర్కిల్ రెండు వేల ఒకటి ఉంది ఆర్ట్స్ కళాశాల ఆవరణలో దిష్టి బొమ్మలు రాజకీయ సమావేశాలు పెట్టడానికి వీలు ఉంది మేము పెట్టట్లేదు అక్కడ పెట్టట్లేదు